Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP, Malli, Nandamuri family chetullo ki velutunda? Telugudesam partylo sarikotta samikaranalu vedi puttistunnayi. TDP aavirbhavinchi 40 ellu poorthaina sandarbhanga TDP vyavasthapaka adhyakshudu NTR Seta Jayantini samyuktanga celebrate chestunnaru. ఏడాది పాటు ఈ ఉత్సవాలు నిర్వహించాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. తెలుగుదేశం పార్టీ అంటే ఒకప్పుడు నందమూరి తారక రామారావు మాత్రమే, ఇప్పుడు టీడీపీ అంటే నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ మాత్రమే అన్న చందంగా పరిస్థితులు మారిపోయాయి. నందమూరి కుటుంబం నుంచి నారా కుటుంబానికి పూర్తిగా తెలుగుదేశం పార్టీ బదిలీ అయిపోయింది. చాలా ఏళ్లుగా తెలుగుదేశం పార్టీతో అంటే ముట్టనట్లు ఉన్న నందమూరి కుటుంబం ఇటీవల తెరపైకి తరచూ వస్తోంది. తెలుగుదేశంలో తమ ఉనికి చాటుకునే ప్రయత్నాలు ఆరంభించిందా అనే అనుమానాలు వస్తున్నాయి. టీడీపీతో ప్రస్తుతం ఎక్కువగా నందమూరి బాలకృష్ణ ఒక్కరే అసోసియేట్ అయి ఉన్నారు. ఆయన కూడా తన అల్లుడు లోకేష్ కావడంతో తప్పనిసరి పార్టీ కార్యక్రమాల్లో అప్పుడప్పుడు కనిపిస్తారు. మిగతా నందమూరి కుటుంబ సభ్యులెవరూ యాక్టివ్ పాలిటిక్స్లో లేరు. ఇటీవల పరిణామాలు చూస్తూ ఉంటే నందమూరి కుటుంబం తెలుగుదేశంలో తమకి తగిన ప్రాధాన్యం కావాలని కోరుకుంటోందని అర్థమవుతోంది. రాష్ట్రంలో చాలా చోట్ల జూనియర్ ఎన్టీఆర్కి పార్టీ పగ్గాలు ఇవ్వాలని ఆయన అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు వైసీపీ నేతలైన కొడాలి నాని, వల్లభనేని వంశీలు జూనియర్ ఎన్టీఆర్దే తెలుగుదేశం పార్టీ అని, ఆయన్ను పార్టీలోకి లోకేష్ ఆహ్వానించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. యువగళం పాదయాత్రలో పాల్గొని గుండెపోటుతో మృతి చెందిన నందమూరి తారకరత్న తాను ఎన్నికలలో పోటీ చేయాలనుకుంటున్నానని ప్రకటించారు. టీడీపీ టికెట్పై పోటీ చేస్తానని చెప్పిన ఆయన కోరిక తీరకుండానే కన్నుమూశారు. మరోవైపు నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాస్ని తెలంగాణ తెలుగుదేశం రాజకీయాల నుంచి ఏపీ వైపు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కోస్త ఆంధ్రలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారని, చిలకలూరిపేట నుంచి బరిలోకి దిగొచ్చని ప్రచారం సాగుతోంది. నందమూరి బాలకృష్ణ ఈసారి కూడా హిందూపురం నుంచి పోటీ చేయనున్నారు. మరోవైపు నందమూరి రామకృష్ణ కూడా రాజకీయాలకు సంబంధించిన స్టేట్మెంట్లు రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల గెలుపుపై నందమూరి రామకృష్ణ హర్షం వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేశారు. రామకృష్ణ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో దిగాలని ఆశిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. నందమూరి జయకృష్ణ తమ్ముడు చైతన్య కృష్ణ కూడా గత కొద్ది రోజులుగా ఏపీలోని వివిధ రాజకీయ వర్గాలకు తరచూ వస్తున్నారు. నందమూరి జయకృష్ణ తనయుడు చైతన్య కృష్ణ కూడా గత కొద్ది రోజులుగా ఏపీలోని వివిధ నియోజకవర్గాలకు తరచూ వస్తున్నారు. తెలుగుదేశం కేడర్తో కలుపుగూలుగా ఉంటున్నారు. ఇటీవలే సొంత బ్యానర్ బసవ తారకరామ క్రియేషన్స్పై నిర్మించే సినిమాలో హీరోగా కూడా యాక్ట్ చేస్తున్న చైతన్య కృష్ణ పాలిటిక్స్లో దిగాలనుకుంటున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో 3 ప్రాంతాల్లోనూ టీడీపీ గెలవడం, వచ్చే ఎన్నికలలో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని నిర్ణయించుకున్న నందమూరి ఫ్యామిలీ టీడీపీ నుంచి వేర్వేరు నియోజకవర్గాల్లో నుంచి పోటీ చేయాలని ఉవ్వళ్ళురుతున్నట్లు తెలుస్తోంది.